హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్ అండ్ రన్నర్ ఎవరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 11 వారాలు అయితే గడిచాయి, కానీ ఇప్పటికీ విన్నర్ ఎవరో డిసైడ్ అవ్వలేదనే చెప్పాలి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సీజన్ 8 ఎలా నడుస్తుంది అనేది, ఎంత పెద్ద డిజాస్ట్రో. అయితే ఒకసారి లాస్ట్ టైం మనం జరిగిన సీజన్స్ని గనక మనం చూసుకుంటే, తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన బిగ్ బాస్ సీజన్ 4 గురించి అయితే తప్పకుండా మాట్లాడుకోవాలన్నమాట. నెక్స్ట్ లెవెల్లో జరిగింది ఆ సీజన్. సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఆడారు, గేమ్ టాస్కులు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ సీజన్లో విన్నర్ ఎవరో 5వ వారానికే డిసైడ్ అయిపోయింది అనమాట. సో అలా ఉండేది ఆ టైంలో. సీజన్ 4లో విన్నర్ ఎవరో మనందరికీ తెలుసు కదా, అభిజిత్. నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమర్ అనే చెప్పాలి. ఆ తర్వాత బెస్ట్ సీజన్ అంటే సీజన్ 7 ఉల్టా పుల్టా నెక్స్ట్ లెవెల్లో జరిగింది అది కూడా. సీజన్ 7లో వచ్చిన కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడారు. అండ్ ఈ సీజన్లో జరిగింది గ్రూపిజం అమ్మ, గుర్తుంది కదా మనందరికీ, స్పై వర్సెస్ స్పాన్ చాలా బాగా జరిగింది, టగ్ ఆఫ్ వార్ ఉండేది. సీజన్ 7 విన్నర్ ఎవరో మనందరికీ తెలుసు కదా, పల్లవి ప్రశాంత్, టాస్క్ మాస్టర్ అంతే. నెక్స్ట్ లెవెల్లో ఆడారు టాస్క్లు. ఆ తర్వాత నా దృష్టిలో బెస్ట్ సీజన్ అంటే సీజన్ 2 అనే చెప్పాలి. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ బాగా కనెక్ట్ అయింది ఈ సీజన్ కనమాట, బెస్ట్ సీజన్. సీజన్ లో విన్నర్ ఎవరు అస్సలు కన్ఫ్యూజనే లేదనమాట. నెక్స్ట్ లెవెల్ విన్నర్ ఎవరు మీకు అందరికి గుర్తుంది కదా, కౌశల్. టైంలో కౌశల్ హవా నడిచింది, కౌశల్ ప్రభంజనమేగా. సీజన్ లో వార్ వన్ సైడ్ అయిపోయింది అంతే. ఈ సీజన్ లో నాని గారి హోస్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత సీజన్ 5 బెస్ట్ సీజన్, ఫేవరెట్ సీజన్ అనే చెప్పాలి సీజన్ 5. ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు, అది బెస్ట్ ఈ సీజన్ గురించి. అండ్ 1v1 ఉండేది ఈ సీజన్ లో, సన్నీ వర్సెస్ షణ్ముఖ్ గానీ, టాస్క్లు ఆడిన విధానం గానీ చాలా బాగా జరిగింది. సో ఈ సీజన్ 5 విన్నర్ మన అందరికీ తెలుసు కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన విజయ్ సన్నీ విన్నర్ అయ్యాడు. సో అలా ఉండేది ఆ టైంలో. కానీ ఈ సీజన్లో ఆర్మీలు లేవు, ఏం లేవు, విన్నర్ ఎవరో తెలియదు, రన్నర్ ఎవరో తెలియదు, చాలా నీరసంగా జరుగుతుంది ఈ సీజన్ మాత్రం. ఇంకేం చేయలేము. ఇక విన్నర్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయంటే, మొన్నటి వరకు నిఖిల్ అని చెప్పాను కదా, సో విన్నర్ మారిపోయారబ్బా. ముందే చెప్పాను కదా విన్నర్ ఎవరో ఇంకా డిసైడ్ కాలేదు, ఎవరైనా అవ్వచ్చు విన్నర్ ఈ సీజన్లో. ముగ్గురులో ఇది కూడా గౌతమ్ కృష్ణ, నిఖిల్, నబీల్ అఫ్రీది, వీళ్ళ ముగ్గురులో విన్నర్ అయితే ఒకళ్ళు ఉంటారు. బయట ఓటింగ్ పోల్స్ని బట్టి చూస్తే విన్నర్ గౌతమ్ కృష్ణ అయ్యే అవకాశం అయితే ఉంది. గౌతమ్ కృష్ణ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే నా ప్రకారంగా, సోలో గేమర్, జెన్యున్ కంటెస్టెంట్, టాస్కులు చాలా బాగా ఆడతాడు, బెస్ట్ కంటెస్టెంట్ అంతే. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంతే. క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది సీజన్ 7తో పోలిస్తే, తరగొట్టేస్తున్నాడు అంతే. ఇక ఓటింగ్ పోల్లో చాలా బాగా పడుతుంది ఓటింగ్ గౌతమ్ కృష్ణకి. ఇక రన్నర్ విషయానికి వస్తే నిఖిల్ మలియక్కల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నిఖిల్ మలియక్కల్ ఇక గేములు చాలా బాగా ఆడతాడు, టాస్కులు చాలా బాగా ఆడతాడు అంతే. నా గ్రాఫ్ అయితే కొన్ని చోట్ల హైలో ఉంది, కొన్ని చోట్ల లోలో ఉంది. చెప్పలేము ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. బయట సోషల్ మీడియాని బట్టి చూస్తే విన్నర్ గౌతమ్ కృష్ణ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అండ్ రన్నర్గా నిఖిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రోజు నాగార్జున గారితో స్టేజ్ మీద ఉండబోయేది మాత్రం వీళ్ళిద్దరే, అందులో మాత్రం నో డౌట్ అంతే. మొత్తానికి మ్యాటర్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ప్రకారంగా విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.